ఏపీలో భారీ స్థాయిలో గంజాయిని దహనం చేస్తున్నారు. గంజాయి మీద బుక్కుపాదం మోపిన పోలీసులు ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. వాటన్నింటినీ దహనం చేయనున్నారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో గంజాయిని ఏపీ పోలీస్ శాఖ దహనం చేయనుంది. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏఓబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ ఆ క్రమంలో పట్టుబడిన గంజాయిని దహనం చేయనుంది. గజ్వెల్లో క్రీడా హబ్ రావడం శుభసూచకమని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. శనివారం గజ్వెల్లోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివిధ క్రీడాకారుల క్రీడల అధ్యక్షులు క్రీడా కోచ్లు పీఈటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వెల్లో క్రీడాకారుల దశాబ్దాల కల క్రీడా స్థలం సీఎం కేసీఆర్ సారథ్యంలో దాదాపు 20 ఎకరాలు కేటాయించడం సంతోషకరమని గజ్వెల్ ప్రాంత వాసుల కల సాకారమైనందున ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేపటి నుంచి 3 రోజులు క్రీడాకారుల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కార్యక్రమాలు విజయవంతం చేయాలని 17న మహతి ఆడిటోరియంలో బాడీ బిల్డింగ్ పోటీలు మరియు ఫుట్బాల్ క్రీడలు నిర్వహించి బహుమతులు ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియోదీన్, కమిషనర్ వెంకట్ గోపాల్, కోచ్లు, వివిధ క్రీడా ప్రెసిడెంట్లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఆ ల్యాండ్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి హరీష్ అన్న గారికి, మా స్పోర్ట్స్ ప్రేమికుల తరఫున, అన్ని విభాగాల వీటిల తరఫున ఇక్కడ సంతోషం వెలిపిస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా 17 నాడు ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే భాగంలో 14 నాడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని, అలాగే ఈ యొక్క 16-17 రోజున క్రీడా హబ్లో, కొత్త క్రీడా హబ్లో ఫుట్బాల్ మ్యాచ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గౌరవ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అలాగే చాలామంది క్రీడా అభిమానులు, పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఇందులో పాల్గొంటారు. అదే రోజు గౌరవ కల్వకుంట్ల కవిత గారు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బాడీ బిల్డర్ అసోసియేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో వారి సారథ్యంలో ఈ యొక్క బాడీ బిల్డర్ల షో కూడా మాతి ఆడిటోరియంలో 17 నాడు సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 నాడు ఈ ముగింపు కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఈ బాడీ బిల్డర్ షో మాతిలో ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు క్రీడాభిమానులు, గజ్వెల్లో కలవటువంటి క్రీడాభిమానులు, క్రీడాకారులు, బాలబాలికలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు